ఎన్నికల్లో గెలుపించకపోతే కుటుంబంతో సహా బలవన్మరణం చేసుకుంటానన్న హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి। కౌశిక్ రెడ్డి వివాదాస్పద కామెంట్స్ పై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది। కౌశిక్ రెడ్డి వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించింది। స్థానిక రిటర్నింగ్ ఆఫీసర్కు వివరణ సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది। ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు। కరుణాకర్, కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ పై ఈసి ఏ విధంగా రియాక్ట్ అయ్యింది? హరీష, హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు। ఒక విధంగా ఓటర్స్ను ఆయన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారని చెప్పి చెప్పవచ్చు। ఎందుకంటే ఆయన ప్రచారంలో భాగంగా ఈసారి తనను గెలిపిస్తే జైత్రయాత్ర, ఒక ఓడిస్తే గనక శవయాత్ర అంటూ, ఒకవేళ ఓడిపోతే గనక ఈసారి తన కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పి ఆయన ఓటర్లను ఒక విధమైన భావోద్వేగానికి గురి చేసే ప్రయత్నం చేశారు। దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కొంత సీరియస్ అయినట్టు తెలుస్తోంది। ఈ మేరకు స్థానిక ఆర్ఓకు ఆదేశాలు జారీ చేసింది। కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి వివరణ తీసుకొని వెంటనే నివేదిక సమర్పించాలని చెప్పి స్థానిక ఆర్ఓను ఈసీ ఆదేశించింది। మొత్తం మీద ఆయన వ్యాఖ్యలు మొత్తం మీద వివాదాస్పదం అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం। ఈసీ కూడా అందుకే సీరియస్గా తీసుకుంది। ఓటర్లను ఒక విధంగా భావోద్వేగానికి గురి చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే విధంగా ఉన్నాయని చెప్పి ఈసీ భావిస్తోంది। ఈ నేపథ్యంలోనే ఈసీకి దీనిపై ఫిర్యాదు కూడా అందినట్టు తెలుస్తుంది। ఆ ఫిర్యాదుతో పాటు సుమోటోగా ఈసీ దీన్ని పరిగణలోకి తీసుకుంది। ఈ మేరకు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన ఆయనతో వివరణ తీసుకుని దానిపై వెంటనే నివేదిక సమర్పించాలని చెప్పి సీఓ వికాస్ రాజ్ స్థానిక ఆర్ఓను ఆదేశించిన పరిస్థితిని మనం చూస్తున్నాం। హరీష్, కరుణాకర్, ఏదైతే స్థానిక ఆర్ఓకు వెంటనే దీనిపైన తాను చేసిన కామెంట్స్ పైన వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించిన నేపథ్యంలో దీనిపైన కౌశిక్ రెడ్డి ఏమైనా రియాక్ట్ అయ్యారా? ఇంకా వివరణ తీసుకున్నట్టు తెలుస్తోంది। ఎందుకంటే కాసేపటి క్రితమే వికాస్ రాజు ఆఫీస్ నుంచి, కార్యాలయం నుంచి ఆర్ఓకు ఆదేశాలు వెళ్ళాయి। అయితే పాడి కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, ఓటర్లను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేశారు, ఓటర్లను ఒక విధంగా పరోక్షంగా భయభ్రాంతులకు గురి చేశారని చెప్పి ఈసీ భావిస్తోంది। అయితే తనను గెలిపిస్తే జైత్రయాత్ర, ఓడిస్తే శవయాత్ర, ఈ వ్యాఖ్యలు పూర్తి స్థాయిలో ఓటర్లందరినీ కూడా ఒక విధమైన భావోద్వేగానికి ఎమోషనల్ యొక్క బ్లాక్మెయిల్ చేసినట్టే ఉందని చెప్పి ఈసీ భావిస్తోంది। ఈ నేపథ్యంలోనే ఈసీ స్థానిక ఆర్ఓకు పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలకు సంబంధించిన వివరణ తీసుకొని దానిపై పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాలని చెప్పి కాసేపటి క్రితమే సీఓ వికాస్ రాజ్ కార్యాలయం నుంచి ఆర్ఓకు ఆదేశాలు వెళ్ళాయి। ఆర్ఓ వికాస్ రాజ్ అంటే ఆర్ఓ కాసేపట్లో పాడి కౌశిక్ రెడ్డికి నోటీస్ ఇచ్చే అవకాశం కల్పిస్తుంది। దానిపై పాడి కౌశిక్ రెడ్డి ఏ విధంగా నోటీస్కు సమాధానం చెప్తారు, ఏ విధంగా వివరణ ఇస్తారన్నది కొంత రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం। హరీష్, థ్యాంక్ యూ కరుణాకర్।